హాయ్ అండి వెల్కమ్ టు నాని మూరే ఛానల్ సో ఈరోజైతే మీకు ఒక మంచి పార్క్ అయితే చూపించబోతున్నాను ఇది ఒక టూ పార్ట్స్గా అయితే నేను చూపిస్తాను ఎందుకంటే ఫుల్ లెంత్ అనేది ఎక్కువ అయిపోతుందని టూ పార్ట్స్గా అయితే చూపిస్తాను ఇది వచ్చి తుమ్మలగుంట కేవీఎస్ పార్క్ ఇక్కడ తుమ్మలగుంటకు వచ్చి తుమ్మలగుంట పార్క్ ఎక్కడ అంటే ఎవరైనా కూడా చెప్తారో గూగుల్లో మనం సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది ఇక్కడ చాలా 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 బాగుంది ఈ మధ్యనే ఇదైతే మొత్తం అంతా కూడా రెడీ చేశారు ఎంత బాగుందంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ ఆడుకోవడానికైతే చాలా సూపర్ ప్లేస్ అని చెప్పచ్చు తిరుపతిలో ఉండే పార్కులు అన్నింటిలోకి ఇదైతే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంత బాగా ఉందన్నమాట అంటే సపరేట్ సపరేట్గా ఇక్కడ చూస్తే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొచ్చే విధంగా అయితే పెయింటింగ్స్ రూపంలో అయితే వేసేసారు ఇక్కడ మనకు ఇంకో అసలు నమస్తే పెట్టినట్లుగా ఆ చెట్టును అదే విధంగా రెడీ చేయడం కానీ అవంతా ఎంత బాగున్నాయో వంగుడు దూకుడు ఆట అంట ఎంత అసలు చిన్నప్పుడు మీరు ఏమేమైతే ఆడి ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ డ్రాయింగ్ రూపంలో అయితే చూపించేశారు ఇది ఎంట్రన్స్ లోపలికి ఎంట్రన్స్ ఇది పెద్దవాళ్ళు ఆడుకునే ఇదన్నమాట పిల్లలకి సపరేట్గా ఉంది పెద్దలకి సపరేట్గా ఉంది మేము వచ్చిండేది వచ్చి ఇప్పుడు పెద్దలు ఆడుకునే చోటుకు అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పిల్లలు దగ్గర ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను ఇవి చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఉప్పుల కుప్ప ఆట అంట సో ఇవన్నీ కూడా మీరంతా కూడా ఆడింటారు కదా ఇవి చూస్తూ ఉంటే మనకి ఆ జ్ఞాపకాలు అనేది ఖచ్చితంగా వస్తాయి తర్వాత మన స్పోర్ట్స్కి సంబంధించి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు కానీ అక్కడంతా కూడా వేశారు ఇక్కడంతా కూడా ఎంత బాగా డిజైన్ చేస్తారో చూడండి చాలా చాలా బాగుంది కదా అంటే మీరు ఇక్కడ చూస్తూ ఉంటేనే ఇంత బాగుంది అంటే ఇంకా ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూసారంటే ఇంకెంత బాగుంటుందో కదా అసలు నేను కూడా అయితే ఫస్ట్ టైమే వెళ్ళింది చూసేదానికైతే చాలా చాలా బాగా నచ్చింది ఎంత బాగా రెడీ చేస్తారు అనేసి అయితే నేనైతే అనుకోలేదు కానీ నేను ఒకసారి అయితే చూసానో అది ఏంటంటే మొత్తం జరుగుతూ ఉండింది అప్పుడు కానీ అయితే వెళ్ళలేదు కానీ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది ఇంకా అయితే జరుగుతూ ఉంది అంటే ఇంకా కొత్త కొత్తగా ఇంకా అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా రెడీ అయితే అసలు చాలా బాగుంది కొత్త కొత్త వెరైటీగా ఇక్కడంతా కూడా స్టోన్తో స్టోన్తో ఇలా ఆర్చ్ లాగా రెడీ చేస్తున్నారు చూసారా ఎంత బాగా ఉందో కదా మొత్తం స్టోన్తో రెడీ చేస్తుంది ఇంక అక్కడికి వెళ్ళి తీస్తే బాగుండదు అనేసి ఇక్కడ కూడా ఇంకొక ఒకటైతే ఇంకా బాగా రెడీ చేస్తూ ఉన్నారు అసలు డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఈ డిజైన్ అనేది ఎవరు రెడీ చేశారో ఏంటో తెలియదు కానీ అసలు ఎంత మంచిగా ఎంత బాగా వెరైటీగా ఎంత బాగుందో అసలు అంటే మనం ఒక ఇంకొక ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయామేమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే అందరూ ఒకే చోట గుమి కూడి ఆడుకునే అలా లేకుండా ఎలా ఉందంటే సపరేట్ సపరేట్గా ఉంది అంటే ఇప్పుడు హాకీకి సపరేట్గా క్రికెట్కి సప్ సపరేట్గా వాలీబాల్కి సపరేట్గా ఇలా ఫుట్బాల్కి సపరేట్గా అలా సపరేట్ సపరేట్ గ్రౌండ్ గ్రౌండ్స్ అనమాట ఇది ఫుట్బాల్కి సంబంధించి గ్రౌండ్ అట్లా సపరేట్ సపరేట్గా గ్రౌండ్స్ అనేది రెడీ చేశారు అక్కడ బోర్డు కూడా అంతా కూడా రెడీ చేసి పెట్టారు అసలు అంతే కదా ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు వాలీబాల్ ఆడేవాళ్ళు అందరూ ఒకే చోట అన్నారు అంటే అది కష్టంగా ఉంటుంది కదా కాబట్టి సపరేట్ సపరేట్గా రెడీ చేసి దానికంటూ సపరేట్గా ఈ విధంగా అయితే చుట్టూ డిజైన్ అనేది పెట్టి పెట్టారు ఇంకా ఇంకొకటి ఏమంటే ఇట్లా ఆడుకోవడానికి ఉంది అలాగే వాకింగ్ చేయడానికి కూడా చాలా మంచిగా ఉంది అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇవంతా కూడా మీరు తిరిగి చూడాలి అంటే కనీసం అంటే ఒక గంట ముందుగానే అంటే వాకింగ్ వెళ్ళాలి అని వెళ్ళాలి ఆడుకోవడానికి అనేసి అనుకుంటే ఒక గంట ముందు వెళ్ళి కానీ చూసారంటే చాలా బాగుంది ఇదంతా కూడా స్టోన్తోనే స్టోన్తోనే ఈ విధంగా అయితే రెడీ చేశారు అసలు వింతలు వింతలు అనమాట ఒక్కొక్క వింత ఆ విధంగా అయితే ఉంది చాలా మంచిగా అయితే ఉంది అంతా కూడా ఇదంతా కూడా వెళ్తూ ఉంటే ఇంకా క్రికెట్ ఆడేదానికనేది మా అబ్బాయిని తీసుకొని వెళ్ళాము ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి అవతారాలు అనమాట దశావతారాలు అవతారాలు అనేసి అంటాం కదా అవన్నమాట ఇవి వచ్చి ఏంటి అంటే ఇవంతా కూడా వేస్ట్ మెటీరియల్తోనే ఇవన్నీ కూడా రెడీ చేశారు మొత్తం అంతా కూడా వేస్ట్ మెటీరియలే దాన్ని పడేయకుండా ఏ విధంగా యూస్ చేస్తే మనకు వస్తుంది అనేది చే ఒక థాట్ చేసి వాళ్ళు ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేశారు చ అసలు ఇట్లా చూసినాము అంటే చాలా మంచిగా బాగా మంచి మెటీరియల్ ఏమో వాళ్ళు తీసుకునింది అనేసి అనుకుంటారు కదా అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది అవంతా కూడా వేస్ట్ వేస్ట్ మెటీరియల్ని ఎంత చక్క బాగా చేశారని ఇది వచ్చి హాకీ గ్రౌండ్ ఈ విధంగా సపరేట్గా బోర్డు పెట్టేసినారు ఫ్లవర్స్ అసలు ఎంత బాగుందో కదా చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఇది కూడా స్టోన్తోనే ఆ విధంగా రెడీ చేస్తారు చాలా చాలా బాగుంది అంటే పిల్లలకైతే చాలా మంచిగా ఉంది మా అబ్బాయి మా సార్ అయితే ఇంకా కిట్ అంతా కూడా తెచ్చేసుకున్నారు క్రికెట్ ఆడేదానికి సో ఇంకా వాళ్ళు వెతుకుతూ పోతూ ఉన్నారు అంటే గ్రౌండ్ అనేది కొంచెం లోపలికల్ ఉంది వెళ్ది క్రికెట్ ఆడే గ్రౌండ్ ఇంకా అక్కడికనేసి అనేసి వెళ్ళాము ఇదంతా కూడా ఇంకా జరుగుతూ ఉంది వర్క్ అయితే జరుగుతూ ఉంది అంటే ఇంకా లాస్ట్కి ఇంకా ఏ విధంగా రెడీ చేస్తారో ఏంటో మరి తెలియదు కానీ చాలా చాలా బాగుంది చూసారు కదా అంటే ఇక్కడి వరకు మాత్రమే నేను నేను చూపించింది అసలు ట్వంటీ ఫైవ్ పర్సెంటే జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే అనమాట నేనైతే వరకు అయితే మీకు చూపించింది ఇంకా చాలా చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అంతా కూడా నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను ఇది వచ్చి హాలిడేస్లో ఫస్ట్ డే ఫస్ట్ డే మా హాలిడేస్లో ఏ విధంగా జరిగింది అనేది అయితే ఈ విధంగా అయితే పార్కు వెళ్ళి ఎంజాయ్ చేస్తాము చాలా బాగుంది కదండి ఇది తుమ్ములుగుంట దగ్గర ఉందన్నమాట మీరు తు తిరుపతి నుంచి ఇక్కడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే ఒకవేళ మీరు వచ్చి విజిట్ చేయాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది తుమ్ములగుంటకు వచ్చి ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు చాలా పెద్ద గ్రౌండ్ అలాగే వాకింగ్ చేసుకోవచ్చు యోగా సెంటర్ ఉంది మా క్రికెట్ క్రికెట్ కూడా ఫ్రీగా నేర్పిస్తారు ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్రీగానే వాళ్ళు కోచ్ అయితే ఇస్తారంట యోగా సెంటరు తర్వాత ఇంకా వచ్చి లోటస్ ఆ ఫ్లవర్స్ అవంతా కూడా చుట్టూ వాటర్ ఉండి ఆ ఫ్లవర్స్ అవంతా కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను ఇంక ఇక్కడైతే మేము వెళ్ళింది ఫైవ్ పైన అయిపోయింది సో ఇంకా బాబు ఇంకా క్రికెట్ ఆడుకోవడానికి సరిపోయింది ఇంకైతే నేను అంతా తిరిగి ఇంకా తీయలేకపోయాను అందుకనేసి ఒక పార్ట్ పార్ట్ లాగా తీసి మీకు చూపిస్తే బాగుంటుంది అనేసి నేను చేశాను ఇక్కడ అక్కడక్కడ కూర్చోవడానికి కూడా ఈ విధంగా రెడీ చేస్తాను ఇది చూసారా ఎంత బాగుంది అందో కదా అది కూర్చోవడానికి అయితే చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది అసలు ఈ ఐడియా అనేది ఎవరికి వచ్చిందో కానీ చాలా చాలా మంచిగా అయితే అనిపించింది ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మొత్తం చిన్నపిల్లలు ఆడేది నెక్స్ట్ యోగా సెంటర్ కానీ ఇంకా మిగతా మిగతా ఉండేటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను సెండ్ చేస్తాను ఖచ్చితంగా ఫస్ట్ టైం కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్